హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సే ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆనందకరమైన వీడియో చేయాలని చెప్పి రావడం అయితే జరిగింది ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ కాదు మన ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సే ఫార్మర్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఇప్పుడు ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తయిందండి జనవరి ఇరవై ఐదో తారీఖుకి కరెక్ట్గా మూడు సంవత్సరాలు అయితే పూర్తయిందనమాట నాకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాలు సుమారు నాలుగు వందలకు పైగా మనం వీడియోలు అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వీడు రైతు ఇతనేం చెప్తాడే అని కాకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు మన ప్రాక్టికల్గా చేసే వీడియోస్ని చాలా వరకు ఆదరించారు మనం చేసే వ్యవసాయంలో ఏ ఏ రకంగా మన ఖర్చులు తగ్గించుకోవాలని చేసిన ప్రతి వీడియోని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి వీడియోని మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు అందుకని ప్రతి ఒక్కరికి నేనైతే ఎంతో రుణపడైతే ఉంటానండి దానికి బాధ్యతగా ఇంకా మరెన్నో వీడియోలు అయితే చేస్తాను మీకు ఖచ్చితంగా మన ఈ మూడు సంవత్సరాల్లో మనం సాధించింది ఏంటంటే సుమారు ఒకటిన్నర లక్షల వరకు సబ్స్క్రైబర్స్ని అయితే మనం సాధించుకోగలిగాము వాళ్ళ ప్రేమ ఆప్యాయతను అయితే మనం ఎంతో పొందగలిగాము అదేవిధంగా యూట్యూబ్ తరపు నుంచి ఒక షీల్డ్ సిల్వర్ ప్లే బటన్ అనేది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు దాన్ని ఒకదాన్ని మనం పొందగలిగాము అది యూట్యూబ్ తరపు నుంచి అది మీ అందరి వల్లే వచ్చింది అదేవిధంగా మరొక మైల్ స్టా మైల్ స్టోన్ అయితే మనం రీచ్ అయ్యామని చెప్పి నేను అనుకుంటున్నానండి దాని గురించి చెప్పడానికి ఈ వీడియో అనమాట చూడండి ఈ బుక్ చూస్తున్నారు కదా ఇది కళాసాగర్ గారు అని చెప్పి ఈయనకి అరవై నాలుగు కళలు అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి ఈయన సమ్ ఏమో ఏ విధంగా సర్వే చేసుకున్నారో తెలియదు ఇది ఒక సంస్థ అయినా కళాసాగర్ గారు అని చెప్పి చాలా పెద్ద పెద్ద వాళ్ళు సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖుల దగ్గర నుంచి సినిమా వాళ్ళనే కాదు ప్రముఖుల దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆయన వెబ్సైట్లో పెట్టు పెడుతూ ఉంటారు అరవై నాలుగు కళలు డాట్ కామ్ అని చెప్పి వెబ్సైట్ రన్ చేస్తున్నారు మీకు అందులో కలిపి తెలుస్తుంది ఈయన ఏ విధంగా సర్వే చేశారో తెలియదు మన తెలుగు వాళ్ళు దేంట్లోనే తగ్గేదేలే అనుకుంటే మన తెలుగు వాళ్ళ టాప్ హండ్రెడ్ యూట్యూబర్స్ అంటే ఒక యూట్యూబ్ జోనర్ సంబంధించిన టాప్ హండ్రెడ్ యూట్యూబర్స్ని వాళ్ళు సర్వే చేసుకున్నారండి చూడొచ్చు మీరు ఇటు ఇటు కూడా ఈ సర్వేలో మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి ఆదరణ వల్ల మన ఛానల్ కూడా ఇందులో ఒకటే ఉండడం అందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఇందులో చాలా రకాల జోనర్స్ ఉన్నాయి ఇందులో చాలా వరకు మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అగ్రికల్చర్లో సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో మొత్తం ఒకరు ఇద్దరు కదండి తెలుగు తేజాలని అని చెప్పి మన తెలుగు వారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్స్ లేకుండా వాళ్ళు చేస్తున్న పనుల్లో ట్రావెలింగ్ అవనివ్వండి వేరే కుకింగ్ అవనివ్వండి గృహిణులు కావచ్చు లేడీస్ వాళ్ళు చేసే పనుల్లో ఏదైతే వాళ్ళు దిగ్విజయంగా ముందర నడుస్తున్న వాళ్ళందరినీ టాప్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇచ్చారు ఇది ఒక మరీ స్టోన్ రీచ్ అయ్యాము మీకు దీని గురించి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను క్లోజ్అప్లో క్లోజప్లో విజువల్స్ అయితే చూపిస్తాను ఇదంతా మీ వల్లే జరిగిందండి మీరు మమ్మల్ని మనల్ని సపోర్ట్ చేయడం వల్లే జరిగింది ఇలానే ప్రతి క్రియేటర్నే సపోర్ట్ చేయండి ఎవరినో పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా రైతు స్థాయిలో చిన్న చితక వ్యవసాయం చేసుకుని చిన్న చితక వీడియోలు కూడా చేస్తున్నారు చాలామంది వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మిగతావి క్లోజప్లో అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ క్లోజప్ లో అయితే ఈ బుక్ అనేది ఈ విధంగా ఉండటం జరిగింది ఇక్కడ టాప్ హండ్రెడ్ యూట్యూబర్స్ ఇన్ తెలుగు అని పెట్టారు యూట్యూబ్ లో తెలుగు తేజాలు కళాసాగర్ ఎల్లప్పు ఆయన మొత్తం ఆయన వెబ్సైట్ ఆయన ఎలా సర్వే చేశారో తెలియదు ఆ సంస్థ ద్వారా సర్వే చేసి అందులో మనకి కూడా చూడొచ్చు ఇక్కడ మీ క్లోజప్ లో చూపిస్తున్న మనకి కూడా ఇక్కడ ఒక స్థానాన్ని కల్పించడం అనేది చాలా ఆనందంగా ఉందండి ఈ ఆనందం మనం మాటల్లో చెప్పలేము ఒక కోటి రూపాయలు ఉన్నా సరే ఇంత ఆనందం రాదేమో మనకి దీని అంతటికే కారణం మీరేనండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు చూడండి మన వాళ్ళు ఇక్కడ మన అగ్రికల్చర్ ఛానల్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఫిల్అప్ చేశారు తెలుగు తెచ్చాలంటే నేను వాళ్ళ టీమ్ తో మాట్లాడాను ఆ కళాసాగర్ గారితో మాట్లాడాను ఆయన మనకి ఎలాగా ఎలా మీరు కూడా ఉన్నారు ఈ బుక్కులు అని చెప్పి ఈ బుక్ పంపేటప్పుడు అడ్రస్ కోసం నాకు కాల్ చేశారు అప్పుడు నేను మాట్లాడితే అని చెప్పింది ఏంటంటే చాలా మంది ఉన్నారండి ఇళ్లల్లో కూడా ఉన్నారు గృహిణీలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక ఆదర్శంగా కావాలి అంటే ఎంతోమంది ఉన్నారు ఇందులో చూడొచ్చు మీరు మహిళలు కూడా చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఏం కాదండి స్వతహాగా వాళ్ళ టాలెంట్తో వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు అనమాట ఇటువంటి వాళ్ళని చూస్తే కొత్త వాళ్ళకు ఆదర్శంగా ఉంటుందండి అదే ఉద్దేశంతో మేము ఈ పుస్తకాన్ని నిర్మించడం అయితే జరిగింది అది చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన గురించి అయితే రాయడం అయితే జరిగింది మన ఛానల్ స్టార్ట్ చేసింది జనవరి రెండు వేల పంతొమ్మిది నేను ఫస్ట్ వీడియో పెట్టింది అయితే డేట్ ఇచ్చారు ఆ టైంకి వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఇచ్చారు సమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చి ఏం పని చేస్తున్నాం ఎలా చేస్తున్నాం చెప్పి కొంత ప్రొవైడ్ చేశారు మన అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ల ప్రకారం మన అగ్రికల్చర్ జానల్లో చూడొచ్చు మనకి నాగేశ్వర్ రెడ్డి మన తెలుగు రైతుబడి మన సారీ రాజేందర్ రెడ్డి తెలుగు రైతుబడి నాగేశ్వర రెడ్డి విలేజ్ అగ్రికల్చర్ వీళ్ళు మనకి అందరికీ మన పరిచయం ఉన్న వాళ్ళు అగ్రికల్చర్ జోనల్లో మనకి ఇక్కడ ఆంజనేయుల గారు కర్షక మిత్ర మన ప్లీజ్ ఫార్మర్ సురేష్ ఇక్కడ ఖాన్ బ్రదర్ ఇక్కడ దేవీల అగ్రికల్చర్ ఆయన గురించి ఇంకా కొంతమంది ఇచ్చారు మనకి మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా కానీ ఈ ఈ బుక్ లో యూట్యూబ్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలి చేయాలన్నా ఈ బుక్ మీరు కొనాలన్నా కూడా అక్కడ చూడండి దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ఆయన నెంబర్ కూడా ఇచ్చారు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఎవరైనా గూగుల్ పే ఉంటూ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్తున్నట్లయితే మీకు ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే ఈ బుక్ మీకు కూడా పంపించడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ మీకు చూడండి ఎందుకంటే మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి యూట్యూబ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది మెయిన్ ఆయన మనకు చెప్పిన విషయం ప్రకారం ఏంటంటే కొత్త వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి అంటే ఇంకా వాళ్ళు కూడా చాలామంది లేడీస్ కూడా వాళ్ళ హస్బెండ్ కంటే ఎక్కువ శాలరీస్ యూట్యూబ్లో సంపాదిస్తున్నారు డబ్బు ఒకటే కాదండి కొన్ని విలువలు కూడా ఉండాలి అని చెప్పి మనకు కావాల్సిన విలువలు ఏంటంటే చాలా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఈ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళ ప్రముఖులు వాళ్ళందరూ ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంప్రదించండి ఫ్రెండ్స్ ఇది మీ వల్ల వచ్చింది మీ అందరూ మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల వల్ల మనం ఎంతవరకు రీచ్ అవడం అయితే జరిగింది ఇంకా ముందు ముందు మన తరపు నుంచి చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి ఫార్మర్కి ఫార్మర్స్కి ఉపయోగపడే వీడియోలు ఎన్నో వస్తాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా అయితే మీకు అయితే మాట్లాడే పాటిస్తున్నానండి అదేవిధంగా మనల్ని ఈ వంద మందిలో మనం కూడా ఒకరు ఉన్నామని చెప్పి మన ఛానల్ని కూడా సెలెక్ట్ చేసి ఒక బుక్ రూపంలో మనకంటూ ఒక పేజీ ఒక స్థానాన్ని ఇచ్చినందుకు ఆ కళా కళాసాగర్ గారు కూడా నేను ఎంతైతే రుణపడి ఉంటాయని చెప్పి తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మనందరికీ నమస్తే జై హింద్